గతలు పుదుచ్చేరి మంత్రివర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారిని వారి సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నా ప్రాణ స్నేహితుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ఇవాల భారతదేశమంతా కూడా జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్న తెలుగు బిడ్డ ఇక్కడ వచ్చి చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను పాండిచ్చేరిలో గత 31 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ కంటిన్యూగా ఎమ్మెల్యేగా మంత్రిగా అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక తెలుగువాడు ఒక తమిళ రాష్ట్రంలోకి వెళ్ళి మంత్రిగా మూడోసారి మంత్రిగా గత 6 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. అరే ఈ ఫంక్షన్ చూసిన తర్వాత 73 సంవత్సరాల క్రితం మనకి భారతదేశానికి స్వతంత్రం వస్తే ఎనుకబడిన జాతులకి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. జ్యోతిరాజ్ ఫూలే ఏమైతే ఆశించారు, బాబాసాహెబ్ ఏమైతే ఆశించారు, అలాగే ఎనుకబడిన జాతుల పిల్లల్ని చదువుల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి అవకాశాలు కలగజేశారు, ఆ చదువుకున్న పిల్లలకి 53% ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి చెప్తున్నాం. తమిళనాడు రాష్ట్రంలో కానీ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కానీ జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలి, పేద ప్రజలకి చేసే స్కీమ్స్ ఇచ్చే మాట నిలుపుకునే మనిషి, మడవ చెప్పిన మనిషి కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇంతకంటే క్రేజ్ ఉంది. ఏంటంటే స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ నెలకు 2-3 స్కీములు పెడుతుంటే మర్చిపోయి ఏం పెట్టాడురా జగన్ అని చెప్పేసి అనుకుంటున్నాం. కరోనా వచ్చి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఏ విధంగా ప్రజలకి ఏ విధంగా ఆదుకుంటున్నాడు, ఎలాగా కష్టంలో ఉన్నామని ఏ విధంగా ఆదుకుంటున్నాడని చూస్తే మతులు పోతున్నాయి. అందుకని ఇక్కడున్న ప్రతిపక్షాల్లో ఇంకోటో వారి గురించి మీరు ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. ప్రజలందరూ కూడా పర్సనల్గా ఏ విధంగా మనల్ని ఆదుకుంటున్నారని ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మాత్రమే మనందరి బాధ్యత. ఇవాళ చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాకు గతంలో మన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ గారికి ఉన్నప్పుడు ఎక్కడైనా కార్యక్రమం ఉంటే నాకు పిలుపు వచ్చేది, ఆ కార్యక్రమాలకి వచ్చి వారికి దండం పెట్టడం, ఎక్కడైనా అవకాశం ఉంటే 2 మాటలు మాట్లాడడం. అలాగే ఈరోజు ఇక్కడ నాకు అవకాశం కలగజేశారు. పాదయాత్రకి ముందు వెనకబడిన జాతులు 139 కులాల్లో ఉంటే ఆ కులాలకు ఉండే సబ్ క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి, ఆ కులంలో ఉండే సబ్ క్యాస్ట్లు అందరినీ కలిపి ఒకటే వృత్తా, ఏమేమి వృత్తులు ఉన్నాయి, ఏమేమి పెట్టాలి అన్న దాని మీద కొన్ని గంటలు ముఖ్యమంత్రి గారు నేను దగ్గరగా ఎలక్షన్కి ఒక 6 నెలల ముందుగానే మాట్లాడుకోవడం జరిగింది. ఏమైతే మాట్లాడుకున్నామో ప్రతి కులానికి కూడా వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా నవరత్నాల్లో మీరు స్కీమ్స్ని రాబోయే రోజుల్లో దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు, వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం కూడా ఉంది. అలాగే పాపులేషన్ పాపులేషన్ కూడా అన్ని కులాల పాపులేషను మీరు జనాభా లెక్కలు కూడా త్వరలోనే తయారు చేయించి రాబోయే బడ్జెట్ వచ్చేటప్పటికి నవరత్నాల్లో మీ స్కీమ్స్ అన్నీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారాగా వెళ్ళినట్టయితే వారికి ఏ కులస్తులకి ఏమేమి స్కీమ్స్ కావాలో వారు సూచించడానికి పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకైతే 100% జగన్ గారు ఏమైతే మాట ఇచ్చారో మాటను 100% తీసుకెళ్తారు. అలాగే నేను మీ దగ్గర నుంచి ఎటువంటి పదవిని ఆశించకుండా రాబోయే 6వ తారీఖుకి నాకు పాండిచ్చేరి రాజకీయానికి పూర్తిగా స్వస్తి చెప్తూ ఉన్నాను. మీకు కేకేస్తే
కుటుంబం పార్టీ కి సేవ చేయడం మాత్రమే నాకు ఎటువంటి పదవి గాని ఇంకోటి గాని వద్దు ఎనకబడి జాతుల వ్యక్తిగా నా సూచనల్ని సలహాల్ని మీరు ఉపయోగిస్తారంటే రెడీగా ఉన్నాను ఈ పదవులు గాని అన్ని కూడా ఈ క్షణంతోటే ఉదయనే కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఎందుకంటే జనవరి 6వ తేదీన 20 సంవత్సరాల సెలబ్రేషన్ ఆఫ్ చేస్తున్నారు గవర్నమెంట్ మూడోసారి భారతదేశంలో ఉత్తమ శాసన సభ్యునిగా పాండిచేరి ప్రభుత్వం యానంలో 6వ తేదీన చేస్తున్నారు ఆ పోస్ట్ ఇన్విటేషన్ మా ముఖ్యమంత్రి కంటే మీ ముఖ్యమంత్రి ఇవ్వడానికని ఈ కార్యక్రమానికి వచ్చాను వచ్చాను ఆ కార్యక్రమానికి జిల్లా సంబంధించిన మంత్రిని ఎంపీని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని అఫీషియల్ ఫంక్షన్ లో ఇన్వాల్వ్ చేయమని మీ ద్వారాగా మిమ్మల్ని కోరుతూ ఈ సంతోషమైన ఇందాక మాట్లాడుతున్నారు అందరూ కూడా సంక్రాంతి వన్ మంత్ ముందు వచ్చేసిందని క్రిస్మస్ ముందు వచ్చేసిందని ఈ రెండుతో పాటు ఎన్నికబడిన జాతులకి కరెక్ట్ అయిన స్వతంత్రం వచ్చినట్టుగా భావిస్తూ ఒక ఎన్నికబడిన జాతికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ఎంతో సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తూ మీకు ఇష్టారుగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను.